संपूर्ण कार्तीक महापुराणमु 15వ రోజు పారాయణము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యములోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వన భోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. విసురు చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరిచారు. విసురాకులతో హరిని పూజించారు. అనంతరం గోవింద నామస్మరణతో వన భోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతర వీధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యా వందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరుచుకున్నారు. అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్టాదులని చేశారు. ఓం శ్రీ తులసీ దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనను చేశారు. ధ్యానవాహన ఆసన ఆర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ నమస్కారాలనే షోడోపచారాలతోనూ పూజించారు. విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద సాలి వ్రీహి దాని తిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు. అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథా స్వరూపులైన తత్వ నిష్ఠోపాఖ్యానము శత్రు చిత్తరితము వన భోజన మహిమ దేవ దత్తోపాఖ్యానము అజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము శృత కీర్తోపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునః పునః మననం చేసుకున్నారు. తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతులు వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైవిసారాణ్య సమగాతుకులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాత్రి గమనాన్ని కూడా లెక్క చేయకుండా హరినామస్మరణతో సంకీర్తనతోనూ నృత్యగాన నద్యూపచార సమర్పణలతోనూ గడిపిన వారే భక్తి పారవశ్యంతో తన్ములై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌత సౌనకాది ముని ప్రవర్తులు. 15వ అంటే పౌర్ణమి రోజు పారాయణము సమాప్తము.